Confidently, it's a joke of the century. I can only say that it's a joke of the century. ఇప్పుడు ఎందుకు డిసైడ్ అయింది? తర్వాత కదా ముచ్చట. It's not like that. We have given representation. It's not that we have denied. But 33% can be only ensured by way of reservation in the legislative bodies. There is a need for the constitutional amendment, which we have been pleading. It's our policy. When there is a compulsion, every party will definitely put up lady candidate only. Then we will also have no problem. The present circumstances, to the best of the knowledge of the party has taken the decision. ఎవరండి? నేను కోరలేదండి, సారీ, యు ఆర్ రాంగ్. ఇది కానీ ఇదే భవన్లో 2014లో తెలంగాణ అచీవ్మెంట్ అయిన తర్వాత మేము ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేస్తామని చెప్పినప్పుడు ఉద్యమం యొక్క లక్ష్యం ముద్దాడడం జరిగింది, తెలంగాణ వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణను తీర్చిదిద్దడం కోసం మేము తప్పకుండా మా రాజకీయ పందాలో ఉంటాం. ఇటు పక్కా పొలిటికల్ పార్టీ అని నేను చెప్పినాను. ఉద్యమ పార్టీని చెప్పలేదు, ఐ మన్ రికార్డ్. భారతదేశంలోనే తలమానికంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. మా కామెంట్స్ కావు. నీతి ఆయోగ్ అండ్ పార్లమెంట్లో వివిధ రకాల కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలలో వీఆర్ నంబర్ వన్ ఇన్ సో మెనీ థింగ్స్ అండి. చాంతాడంత లిస్టుంది. ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ. సంక్షేమంలో నంబర్ వన్ తెలంగాణ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తెలంగాణ. విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ తెలంగాణ. ఐటీ ఎదుగుదలలో నంబర్ వన్ తెలంగాణ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని చూసి తప్పకుండా ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. హైదరాబాద్ ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ముందుకు పోతా ఉందో, ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్, ఖచ్చితంగా మజిలీస్ మేము కలిసి ఈ మూడు, పాత రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో 29కి 29 సీట్లు మేమే గెలవబోతా ఉన్నాం. ఐ హ్యావ్ నో డౌట్. మై లిస్ట్ సేస్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ రిలీజ్ ద లిస్ట్, దెన్ దేర్ ఇస్ నో డిస్కషన్. బిల్కుల్ పడేగా, క్యూ నహీ పడేగా. అది పార్టీ చాయిస్. దానిపై ఇష్యూ ఏముందో అర్థం కాదు. పరిస్థితిని బట్టి ఉంటుంది కదా బ్రదర్. అది మా పార్టీలో మీరు ఎక్స్పెక్ట్ చేసే అసంతృప్తి, యుద్ధాలు, ముష్టిఘాతాలు ఉండేవి తక్కువ ఉంటుంది. మాది బాగా హైలీ డిసిప్లైన్ పార్టీ. ఒక్కసారి మేము 115 సీట్లు ప్రకటిస్తున్నామంటే అర్థం చేసుకోవాలి. మాది ఎంత డిసిప్లైన్ పార్టీ, మా దాని ఎంత గడబడి తక్కువ ఉన్నదని మీకు అర్థమవుతుంది. ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఉంటే కొన్ని భూతార్థాలు పెట్టి చూపించేటువంటి ఛానల్ ఉన్నాయి ఇక్కడ తెలుసు మాకు. అవి మేము కేర్ కూడా ఏం పట్టించుకోము. పొద్దున్న లేస్తే కావాల్సుకున్న విషయం